నమస్తే, వెల్కమ్ టు వారధి. మేమంతా సిద్ధం. ఫస్ట్ డే వైఎస్ఆర్సీపీ అనుకున్నంత సక్సెస్ అయిందా? బస్సు యాత్రతో సీఎం జగన్ గేరు మార్చారా? ప్రత్యర్థులపై అటాక్లో డోస్ పెంచారా? వైఎస్ఆర్సీపీ నేత ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇవాళ మన టీవీ నేను వారధి అతిథి. ఎన్ఆర్ఐలు కాల్ చేసిన నెంబర్స్ 9140234900 లేదా 9140234900 వాట్సాప్ వీడియో కాల్ కూడా చేయొచ్చు 8006030366. మల్లాది విష్ణు గారు నమస్తే అండి. మేడం నమస్కారం. బస్సు యాత్ర తొలి రోజు భారీగా స్పందన వచ్చినట్టుంది, ఇంత రెస్పాన్స్ ముందే ఊహించిందా? అంటే ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ ఒక సభ పెట్టాలి అని చెప్పని పార్టీ ముందుగానే ఒక వ్యూహ రచన చేసుకుని దానికి అనుగుణంగానే ఈరోజు పొద్దుటూరులో సభ ప్రారంభించడం జరిగింది. అనుకున్న దానికన్నా ప్రజలందరూ కూడా ఆ జిల్లాకు సంబంధించి ఆ పార్లమెంటుకు సంబంధించి అందరూ కూడా హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఎన్నికలు 2024 ఎన్నికలు సమాయత్తం అవుతూ పార్టీ యంత్రాంగాన్ని 4 సిద్ధం సభల ద్వారా మేము ముందు నుంచే అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటూ వస్తాము. 5 సంవత్సరాల పాటు ఒక చెప్పినటువంటి మాట ప్రకారం ఎన్నికల్లో మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలన్నింటినీ కూడా అభివృద్ధి సంక్షేమం రెండింటినీ ప్రజలకు అందిస్తూ పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసుకుంటూ అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఎన్నికలు మనకి 13వ తారీఖున పోలింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ప్రతి పార్లమెంట్కి 20 పార్లమెంట్లకి సంబంధించినటువంటి సభలు పెట్టుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఈరోజు సభలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రసంగం, ఈ 4 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్లో చేసినటువంటి పనుల్ని చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం మీద రాజకీయ కోణంలో రాజకీయంగా అనేక మంది చేస్తున్నటువంటి విమర్శల్ని ఆ విమర్శలన్నింటినీ కూడా తిప్పికొడుతూ సమాధానం చెప్తూ ప్రజలకి ఒక వివరణ ఇస్తూ ప్రజలకి క్లారిటీ ఇస్తూ ప్రతిపక్షాల యొక్క కుట్రల్ని ప్రతిపక్షాల యొక్క ఆలోచనల్ని ఈ ప్రభుత్వం మీద ఈ పార్టీ మీద ఏ విధంగా వారు చేస్తున్నటువంటి దాన్ని ప్రజలకి అర్థమయ్యే విధంగా ఈరోజు సభలో చెప్పడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకి అన్ని కోణాల్లోనూ అన్ని విధాలుగా మేము ఎన్నికలకి వెళ్ళడం జరిగింది. ఈ ఎన్నికలకి వెళ్తున్నటువంటి తరుణంలో మాకు ఎదురుగా ఉన్నటువంటి ప్రతిపక్షము అంటే తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈరోజు ఒక కూటమిలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ప్రజలకు వివరించడం జరిగింది. ఎందుకు వాళ్ళందరూ కూడా కలిసి వస్తున్నారు, ఎందుకుని 2014లో కలిసి పోటీ చేసి రకరకాలుగా విభేదించి రకరకాలుగా పోట్లాడుకుని రకరకాలుగా దూరంగా ఉండి మళ్ళీ ఏ విధంగా కలిసి మళ్ళీ ఎన్నికలకు వస్తామన్నారు అనే విషయాన్ని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ముగ్గురు కలిసి వస్తున్నటువంటి సందర్భం వస్తున్నటువంటి కోణం ఏది అని ఒకసారి మనం ఆలోచిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క అభిమానాన్ని చోరగొని ప్రజల యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నటువంటి తరుణం. ఈ తరుణంలో ఒక్కళ్ళగా అయితే ఒక రాజకీయ పార్టీగా అయితే ప్రజల యొక్క అభిమానం వాళ్ళందరికీ ఉండదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించలేమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నికల్లో గెలవలేమని ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత ముగ్గురు కూడా కలిసి పోటీ చేయాలి, ముగ్గురు యొక్క సిద్ధాంతాలు ముగ్గురు యొక్క ఎజెండాలు ముగ్గురు యొక్క ప్రజల యొక్క తాలూకు ఆలోచనలు వేరువేరుగా భిన్నంగా ఉన్నప్పటికీ కూడా అధికారమే పరమావధిగా అధికారమే లక్ష్యంగా అధికారమే వాళ్ళకు ఉన్నటువంటి కార్యక్రమం కింద ముగ్గురు వస్తున్నటువంటి సందర్భంలో మేము ప్రజలకి సవివరంగా ఈరోజు మొట్టమొదటి సభలో అందరికీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి మా ఎజెండా ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా రైతుల గురించి, మహిళల గురించి, వృద్ధుల గురించి, విద్యార్థుల గురించి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల గురించి, ఈ రాష్ట్రంలో వివిధ వర్గాల వారి గురించి, ఆర్థికంగా పేదరికంలో ఉన్నటువంటి వారి గురించి, ఇబ్బందుల్లో ఆరోగ్యంలో అందకుండా ఇబ్బంది పడుతున్న వారి గురించి ఇట్లాగ రకరకాలుగా అనేక కోణాల్లో ప్రభుత్వం ఆలోచన చేసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి సందర్భంలో మళ్ళీ తిరిగి 48 రోజుల్లో
ఎన్నికలకు వెళ్తున్నటువంటి తరుణంలో ప్రజలకి సవివరంగా 5 సంవత్సరాల్లో మేము చెప్పినటువంటి పనులు, చేసినటువంటి పనులు, రాబోయే 5 సంవత్సరాల్లో ఏ విధంగా ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండబోతోంది, ఏ విధంగా సామాజిక న్యాయం తీసింది, ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి స్థితిగతులు, అలాగా అన్ని రకాలుగా సామాజిక న్యాయంని అందిస్తూ ప్రజలకి, ప్రజల ముందుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నటువంటి తరుణంలో మాకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క ఎజెండా ఎంత బలహీనంగా ఉందో కూడా ప్రజలకు సవివరంగా వివరిస్తూ ఉన్నాం. రైట్, కాల్ అన్నారండి. చిట్టిబాబు కాల్ చేస్తున్నారు యూఎస్ఏ నుంచి. చిట్టిబాబు గారు, మల్లాది విష్ణు గారు ఉన్నారు, అడగండి మీ ప్రశ్న. నమస్కారం సార్. విష్ణు గారికి, టీవీ9 యూఎస్ఏకి నమస్కారం అందరికీ. నమస్తే. థ్యాంక్ యూ విష్ణు గారు. నేను యూఎస్ లో ఫాలో అవుతాను సార్. యూఎస్ లో ఉన్నా సరే గడప మన ప్రభుత్వంలో టాప్ 10 లో విష్ణు గారు టాప్ 10 లో మొదటి ప్లేస్ లో ఉంటారు విష్ణు గారు. సార్, అట్లా విష్ణు గారు, ఇది మనమంతా సిద్ధమని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు, క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. మేనిఫెస్టో మాది 9 ఏప్రిల్ ఉగాది రోజు రిలీజ్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు మన పథకాలను అమలు చేస్తే ప్రతిపక్షాలన్నీ కూడా ఏపీ అనేది అప్పులు కుప్పలాగా శ్రీలంక లాగా అవుతుంది అంటున్నారు. ఇదే మేనిఫెస్టోని వారు మంచి కాపీ కొట్టి పథకాలు సూపర్ఫిక్స్ అని చెప్పి వాళ్ళందరూ కలిసి జనంలో తీసుకెళ్తున్నారు. మీ పథకాలనే కాపీ కొట్టి వాళ్ళు అయితే శ్రీలంక అవదా, ఇంకా సంపదన సృష్టించే మార్గాలు ఏమి చెప్పకుండా వాళ్ళు ఏ మీ పథకాలే కాపీ కొట్టి మనకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తారని జనాలకు వస్తే జనాలకు వస్తే జమలు సోమరపోతులు అవుతారు ఇవన్నీ చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా తిప్పికొట్టబోతున్నారు, జనాల్లోకి ఎలా తీసుకెళ్ళగలుగుతున్నారు? మీ కొత్త మేనిఫెస్టోలో ఇంకా ఉపయోగపడే పథకాలు ఏమన్నా ఉంటాయి ప్రజలకి? సార్, ఇప్పుడు మనం 5 సంవత్సరాల పరిపాలనలో మొదటి సంవత్సరం నుంచే మొదలుపెట్టారు, 2వ నుంచే మొదలుపెట్టారు. ఏమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము కేవలము సంక్షేమం మాత్రమే అందిస్తుంది, అభివృద్ధి లేదు అని చెప్పని మొదలు పెట్టడం జరిగింది. మొదలు పెడుతూ ఏం మాట్లాడారు, ప్రభుత్వం మీద బురజల్లేటట్టుగా అప్పులు పాలైపోతుందని, లేకపోతే శ్రీలంక అయిపోతుందని, రాష్ట్రం కుదేలైపోతుందని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ఏం చెప్తున్నారంటే, పెన్షన్లు 3,000 రూపాయలు మేము దశల వారీగా 2,250 దగ్గర నుంచి 3,000కి పెంచుకుంటూ మొన్న జనవరి మాసంలో పెన్షన్లు 3,000 చేసి ఇవ్వడం జరిగింది. అది పెన్షన్లు కూడా మనం కొత్త వ్యవస్థను తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటి దగ్గరే 63-64 లక్షల మందికి 1వ తారీఖు 2-3 తారీఖుల్లో మొత్తం కంప్లీట్ చేస్తున్నటువంటి తరుణంలో కాపీ కొడుతున్నారన్నమాట. ఈరోజు మనం అక్కడ చంద్రబాబు నాయుడు గారి సభ చూస్తే పెన్షన్ 4,000 ఇస్తామని, పెన్షన్ ఇంటి దగ్గరికే ఇస్తామని చెప్పని అంటున్నారు. అంటే ఆ విధానం ఎవరిది? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఆ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. మెరుగైనటువంటి పరిపాలన కోసం, మెరుగైనటువంటి గవర్నెన్స్ కోసం, ప్రజలకు జవాబుదారి ఉండటం కోసం తీసుకొచ్చాము. తీసుకొస్తే ఈరోజు మేము చెప్పినవే, మేము అధికారంలో ఉన్నప్పుడు మేము తీసుకొచ్చినవి సంస్కరణలే మేము అమలు చేస్తున్నామని అంటే ఇంకా ఆయనకి ఎందుకు ఓటు వేయాలి, ఆయనే కావాలని ఎందుకు కోరుకోవాలి ప్రజలు? ఏ మీరు అంతకితం అధికారంలో ఉన్నారు కదా, 14 నుంచి 19 వరకు మీరే ఉన్నారు కదా. అప్పుడు పెన్షన్ ఎందుకు పెంచలేదు? అప్పుడు డోర్ డెలివరీ పెన్షన్ సిస్టమ్ని ఎందుకు తీసుకురాలేదు? అంటే మీరు అక్కడ అప్పుడు మీరు మీ పార్టీ యంత్రాంగం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, చంద్రబాబు నాయుడు గారి బుర్ర కానీ పనిచేయలా. ప్రజలకు ఏ రకంగా మెరుగైనటువంటి సేవలు అందించాలో ఆలోచన చేయలా. 24 గంటలు ఒకటే సిద్ధాంతంతో పోయారు మీరు. ఆ ఒక సిద్ధాంతం ఏంటిది నేను చెప్పక్కర్లా. కానీ ఈరోజు అలా కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, వాటిలో ఒక వ్యవస్థను తీసుకొచ్చి పెన్షన్లు అందిస్తూ ఉన్నాం. ఇది మేము చేసే పని, మేము చేస్తాము అని అంటే దాన్ని ఏమనుకోవాలి? కాపీ కొడుతున్నారు అనుకోవాలి, వాళ్ళు బుర్ర పనిచేయట్లేదు అనుకోవాలి, వాళ్ళకి ఎన్నికల మేనిఫెస్టోకి బలం లేదనుకోవాలి, సరైనటువంటి ఆలోచన లేదనుకోవాలి వస్తుంది. సూపర్ సిక్స్ అన్నీ కూడా మా లీడర్ ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాడు. ఆ సూపర్ సిక్స్ అన్నీ కూడా మన దగ్గర ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కొన్ని, పక్కన ఉన్న తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని, ఆ పక్కనే ఉన్నటువంటి కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని, అన్నీ కలిపి ఒక కిచిడీలా తయారు చేసి ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. ఇదే కాదు, 2014-19 కూడా ఎన్నికల మేనిఫెస్టో మేము ఫలానా రోజు
రిలీజ్ చేస్తామనంటే మేము రిలీజ్ చేసిన 4 గంటల తర్వాత చేశారు, ఎందుకంటే మేమేం పెడతామో అందులో చూసి పెడదామని. అలాంటి పరిస్థితి, అలాంటి అవుట్డేటెడ్ సిద్ధాంతాలు, అవుట్డేటెడ్ పరిపాలన, అవుట్డేటెడ్ లీడర్షిప్లో తెలుగుదేశం ఉంది. అందుకనే ఆ 2 పార్టీలతో కలిపిపోయి ఏదో సాధించాలని దాంట్లో పోయారు. అది కూడా ఏమి నూతన పరిస్థితులు ఏమీ కనపట్టలేదు. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే మేము చేసిన పనులే మేము చేస్తాము, మేము అమ్మఒడి ప్రవేశపెట్టామంటే ఇంకొక పేరు పెట్టి మీకు ఎంతమంది ఉంటే అంతమందికి ఇంట్లో ఇస్తాము. అమ్మఒడి అనేది నువ్వు ఎందుకు ప్రవేశపెట్టలా, నీ పరిపాలనలో, నీ 5 సంవత్సరాల పరిపాలనలో నువ్వు ఎందుకు చేయలేకపోయావు, నువ్వు ఎందుకు ఆలోచన రాలేదు అని చెప్పని ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలి తెలుగుదేశం. మేము పెట్టినటువంటి పెన్షన్లు ఇంటి దగ్గర ఇస్తామన్నారు. కాబట్టి ఇలాగ అవుట్డేటెడ్ సిద్ధాంతాలతో, అవుట్డేటెడ్ పరిపాలనతో ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు, విశ్వసనీయత లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలని చేయలేకపోయారు. ఈరోజు మేము ఎన్నికల మేనిఫెస్టోలో ధైర్యంగా ఇది చేయగలిగాము అని చెప్పండి. అంటే ప్రజల్లో ఏంటంటే ఒక నమ్మకము, ప్రజల్లో ఒక విశ్వసనీయత, ప్రజల్లో ఒక ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, లీడర్ చెప్పాడంటే చేస్తాడని చెప్పని ఒక నమ్మకం ఉంది. కాబట్టి మేము ధైర్యంగా 175కి 175 అని చెప్పని ప్రజల ముందుకు వెళ్తున్నాము అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. రైట్ అండి, మరొక కాలర్ ఉన్నారు, చారి కాల్ చేస్తున్నారు కెన్యా నుంచి. చారి గారు అడగండి మీ ప్రశ్న. ముందుగా TV9 టీమ్కి నమస్కారాలు అండి. నమస్తే అండి. మళ్ళా విష్ణు గారు నమస్కారం అండి. నా యొక్క ముఖ్యంగా 4 ప్రశ్నలు ఉన్నాయి, వాటికి కొంచెం మీరు తప్పనిసరిగా అన్నిటికీ ఆన్సర్ చేయాలి సార్. ఇప్పుడు వైసీపీది మేనిఫెస్టో ఎప్పుడు దాన్ని రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది, అదొకటి. ఒకవేళ 2024లో గ్యారంటీగా వైసీపీ అధికారంలోకి వస్తుంది, అది నో డౌట్. కాకపోతే ఈసారన్నా యువతకి జాబ్ క్యాలెండర్ లాంటి ప్రకటించి మామూలుగా వాళ్ళకి ఉద్యోగ భరోసా ఒకటి కల్పించే అవకాశం ఉందా? థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఈ వైఎస్ భారతి గారు ఏ డిస్టిక్ నుంచి కానీ ఏమన్నా కాన్స్టెంట్ చేసే అవకాశం ఉందా? ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఇప్పుడు చాలామంది వైజాగ్ స్టీలు ప్రైవేటీకరణ కోసం మనం ఉద్యమాలు చేయట్లేదని కొంతమంది, అలాగే ఇంకోటి ఏంటంటే కడప స్టీల్ ప్లాంట్ది ఎప్పుడో ఇంకా శంకుస్థాపన చేశారు కానీ ఇప్పుడు వరకు ఎలాంటి పురోగతి లేదు అనేది కొన్ని అంటే విపక్షాల ఆందోళన. అదొకటి సార్, ఇవన్నీ కొంచెం ఆన్సర్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఉగాది రోజున, తెలుగువారి పండగ, పెద్ద పండగ రోజున వచ్చే నెల 9వ తారీఖున దాన్ని ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది. ఈ 9వ తారీఖు లోపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాత్రలో ఉదయం పూట ప్రజల దగ్గర నుంచి, సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల దగ్గర నుంచి, తటస్థవాదుల దగ్గర నుంచి, మేధావుల దగ్గర నుంచి, అబ్జర్వ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఈ 10-15 రోజులు తీసుకున్న తర్వాత 9వ తారీఖు ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంకొక అంశం ఏంటంటే జాబ్ క్యాలెండర్ అన్నారు. ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వము ప్రజలు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేది ఒక తపనతో ఉంటారు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత దాదాపుగా గతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాలు ఏంటి, ఈ సచివాలయ వ్యవస్థలో కానీ ఇతర అవుట్సోర్సింగ్ విధానంలో కానీ రకరకాలుగా ఎన్ని రకాలుగా ఉద్యోగ అవకాశాలు కల్పించామో, దీంతోపాటు ఈ ప్రభుత్వం మీద వాస్తవాలకి బురద జల్లేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అనేక జిల్లాల్లో అనేక పరిశ్రమలు వచ్చినాయి, పెట్టుబడులు వచ్చినాయి, ఉద్యోగ అవకాశాలు కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు, ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. కాబట్టి ఇంకా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల్లో మనకు ఎదురైనటువంటి సమస్యలు కానీ ఆలోచనలు కానీ ఇంకా క్లియర్గా మనం ఏ విధంగా మనం యువతకి చేయగలుగుతాము, ఏ విధంగా ఉద్యోగ అవకాశాలని మెరుగుపరచగలుగుతాము అని చెప్పని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. మీరు చూసింటారు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో సంస్కరణలు అన్ని విభాగాల్లోనూ, అన్ని వ్యవస్థల్లోనూ, అన్ని రంగాల్లోనూ ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి పరిపాలన చేస్తున్నారో మీరు ఒకసారి గమనించాలి అని చెప్పనుకుంటున్నాను. అలాగే కడప స్టీల్కి సంబంధించి
దానికి సంబంధించి కూడా అనేక అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా అధిగమించి ఆ ప్రాంత ప్రజలకి ఖచ్చితంగా ప్రభుత్వం తరపున స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి తీసుకురావడానికి రాబోయే 5 సంవత్సరాల్లో పనిచేయడం జరుగుతుంది ప్రభుత్వం అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తాను. సిపిఎం ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో మాట్లాడడానికి శివ కాల్ చేస్తున్నారు యుగాండా నుంచి. శివ గారు, అడగండి మీ ప్రశ్న. విష్ణు గారు నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ వారికి కూడా నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. విష్ణు గారు, నాది గుంటూరు అండి, మీది విజయవాడ. నేను మిమ్మల్ని కలిసాను కూడా. ఓకే సార్. నేను యుగాండా నుంచి మాట్లాడుతున్నాను. విష్ణు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ప్రాపర్టీస్ ఈ సర్వేలు ఏం పట్టించుకోవద్దు. డెఫినెట్ గా పబ్లిక్ కి మీరు చేసిన న్యాయం అందరికీ తెలుసు. నేను కోరేది ఒక్కటే, మీరు చేసినంత పబ్లిసిటీ చేయట్లా. ఎల్లో మీడియా ఎక్కువ పబ్లిసిటీ చేస్తుంది, దాన్ని మీరు కొద్ది గమనించండి, పబ్లిసిటీ పెంచండి. సోషల్ మీడియా కార్యకర్తలు కానీ మీడియా ఛానల్స్ కానీ మీరు చేసింది చెప్పుకోవట్లా. హార్బర్స్ గురించి నేను కూడా, నేను వైఎస్ఆర్ కార్యకర్తనే అయ్యి ఉండి కూడా హార్బర్స్ ఇన్ని హార్బర్స్ డెవలప్ అయినాయి కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను TV9 బుల్లెట్ ఐ థింక్ దర్ ఇస్ ఏ సంథింగ్ TV9 బుల్లెట్ ప్రతినిధులు తిరుగుతాయి అభివృద్ధి చెప్తుంటే దాని గురించి కొద్దిగా చూశాను. మీరు పబ్లిసిటీ కొద్దిగా పెంచుకోండి సార్. పబ్లిసిటీ పెంచబడే పర్లేదు. పబ్లిక్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో అందరికీ తెలుసు. కొద్దిగా రోడ్స్ అండ్ రోడ్ థింగ్స్ లో కొద్దిగా మైనస్ ఉంది సార్ వైఎస్ఆర్ పార్టీకి. అది కొద్దిగా డెవలప్ చేయండి. నెక్స్ట్ మేనిఫెస్టోలో రోడ్లు డెవలప్మెంట్ గురించి కూడా చెప్పండి. నేను చూస్తున్న సర్వేలో, నాకు తెలిసిన సర్వేలో 53% వైఎస్ఆర్సీపీకి ఉంది. 53 లేకపోయినా 50.1 కూడా చాలు మనకి గెలవడానికి. ఎంతమంది ఏకమైనా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వకుండా ఆపడానికి ఏమీ లేదు. కొద్దిగా డెవలప్మెంట్ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా చెప్పాలి సార్. థ్యాంక్ యూ. దట్ ఇస్ ఆల్ మై పాయింట్. అట్లాగే శివ గారు, మీరు చెప్పినటువంటి వ్యాలిడ్ పాయింట్స్ 2-3 ఉన్నాయి. దానికి నేను ఆన్సర్ చేస్తాను. ఒకటి, దుష్ప్రచారం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే మీరు ఒకసారి కొన్ని పత్రికలు చూస్తే ఉదయాన్నే పొద్దున్నే ఒక 40-50 వార్తలు, రకరకాలుగా నెగిటివ్ వార్తలు అన్నీ కూడా ఉంటాయన్నమాట. అంతా అవాస్తవం అన్నమాట. ఇంకొకటి, సోషల్ మీడియాలో కూడా మేము చేసినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి అంతా కూడా యాక్టివ్గానే చేసాము, యాక్టివ్గానే చేయడం జరుగుతుంది. చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి పనుల్ని మేము ఖచ్చితంగా ప్రజల ముందు తీసుకుని వెళ్ళాము, గడప గడప ద్వారా తీసుకెళ్ళాము. ఇప్పుడు అభ్యర్థులందరూ కూడా తీసుకువెళ్తున్నారు, పార్టీ యంత్రాంగం కూడా తీసుకువెళ్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీ ద్వారా TV9 ద్వారా నేను ప్రజలను అందరినీ కూడా కోరుతుంది ఏంటంటే, అసలు ఏమిటి ఒక ఒపీనియన్కి ఎవరు కూడా రాకూడదు. ఏం చేసామో కూడా చూడాలి. పోర్టులు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, నాడు నేడులో స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, లేకపోతే మెడికల్ కాలేజెస్ కానీ, ఎంత దూరదృష్టితో ఈ ప్రభుత్వం పనిచేసిందో మీరు ఒకసారి చూడాలి. విద్యా వ్యవస్థ మీద 73,000-74,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ప్రైవేటు స్కూళ్ళు కూడా ఒక కార్పొరేట్ స్కూల్ లాగా, ప్రతి VMC స్కూల్స్ కానీ, జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ ఎంత ఇదిగా చేయటం జరిగిందో ఒకసారి చూడాలి మనం. ఎందుకంటే ఆ స్కూల్స్ గురించి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. చాలామంది ఆడపిల్లలు ఇబ్బంది పడేవాళ్ళు, లేకపోతే మంచినీటి సౌకర్యం లేక, విద్య కూర్చోటానికి బెంచెస్ లేక, లేకపోతే రకరకాలుగా ఇబ్బందులు పడేవాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నాడు నేడులో స్కూల్స్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వమో పార్టీ ఏదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హాస్పిటల్స్ చూసుకోండి మీరు. ఉదాహరణకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కలిపి 4 పెద్ద హాస్పిటల్స్, ఒక 16 ఏమో మామూలుగా హెల్త్ సెంటర్స్ అన్నీ పెట్టామన్నమాట. ఎక్కడ కూడా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పని, ఎక్కడ వైద్యం అందుబాటులో ఉండకుండా ఉండకూడదు అని చెప్పని కార్పొరేట్ హాస్పిటల్స్కి 25 లక్షల రూపాయల వరకు వెళ్ళే విధంగా కూడా ఫెసిలిటేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ప్రాపర్టీస్ని పెంచడం, ఈరోజు RBK సెంటర్లు కానీ, సచివాలయాలు కానీ, సచివాలయ బిల్డింగ్స్ కానీ, లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ, పోలీస్ స్టేషన్లు కానీ, అనేక రకాలుగా, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ సెంటర్లోనే మనం తీసుకుంటే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేశామో మనం చూడొచ్చు. కాబట్టి నాడు నేడు
అలాగే అన్ని రకాలుగా కూడా ప్రభుత్వము డెవలప్మెంట్ చేసింది, అభివృద్ధి కూడా చేసింది అని చెప్పని ఈ సందర్భంగా చెప్తున్నాను. రైట్, కాల్ ఉన్నారు, పవన్ యుఎస్ఏ నుంచి కాల్ చేస్తున్నారు. పవన్ గారు అడగండి మీ ప్రశ్న. హలో, హలో, నమస్కారం చెప్పండి సార్. నమస్కారం విష్ణు గారు. నమస్కారం అండి, టీవీ నైన్. నమస్తే. చాలా చక్కగా వివరించారు సార్, మేనిఫెస్టో గురించి చాలా చక్కగా వివరించారు సార్ విష్ణు గారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో వివరించారు సార్. మూడు రాజధానులు ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు రాజధానులపై మీ వైఖరి ఏంటి? మీరు ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే, మన పార్టీ చెప్తున్నట్టుగానే మూడు రాజధానులు ఉన్నా సరే ఎక్కడికక్కడ సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి రాష్ట్రంలో సచివాలయాలు ఇవి ఎక్కడున్నా ఏం అవ్వదు. ఎందుకంటే పరిపాలన అనేది వికేంద్రీకరించబడింది, ప్రజల వద్దకే పాలన వెళ్తుంది కాబట్టి ఇది సచివాలయం ఎక్కడ ఉంటే ఏం అవసరం. రాబోయే కాలంలో మూడు రాజధానులు పెట్టడం వల్ల ఉద్యోగం ఏంటనేది జనాలకు సరిగ్గా తీసుకెళ్ళిపోవడం అనేది వాస్తవం. ఈ ఎల్లో మీడియా వీటి వల్ల మూడు రాజధానులు పెడితే ఏంటంటే తర్వాత రాబోయే కాలంలో రాయలసీమ అని, ప్రత్యేక ఉత్తరాంధ్ర అని, కోస్తాంధ్ర అని చెప్పి ఈ గొడవలు అవ్వకుండా అన్ని ప్రాంతాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మూడు రాజధానులు అని చెప్పి నిర్ణయం ముందుగా తీసుకున్నారు. దీన్ని మీరు ఏ విధంగా జనాల్లోకి తీసుకెళ్ళగలుగుతారు? ఇది ఎన్నికల మీద ప్రభావం చూపుతున్న మీ పార్టీ మీద, ఇది ఒక్కసారి చదువుకున్న వాళ్ళందరికీ కూడా. ఉమ్మడి రాజధాని అనేది హైదరాబాద్ ఒక 10 ఏళ్ళ వరకు, 2024 వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పి కూడా చాలా మంది మర్చిపోయారు. ఈ విషయాన్ని ఒకసారి మీరు గుర్తు చేసి ఈ మూడు రాజధానులు ప్రభావం ఈ ఎన్నికల్లో ఎలా ఉంటుంది అని ఎవరు చెప్తారు సార్? ఇప్పుడు మనం శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చూసాము. అసలు తెలంగాణలో ఉద్యమం రావడానికి గల కారణాలు, రావడానికి గల అంశాలు ఏంటనేది మనం ఒకసారి పరిశీలిస్తే మొత్తం డెవలప్మెంట్ అంతా, కాన్సన్ట్రేషన్ అంతా కూడా హైదరాబాద్ నగరంలో జరిగింది. దాని మూలంగా వచ్చినటువంటి పరిస్థితులే తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ విడిపోవాలని. దాని తర్వాత కూడా ఒకే చోట అమరావతిలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి అని చెప్పని అనుకున్నటువంటి పరిస్థితి నుంచి కొంచెం బయటపడాలని మూడు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఓ పక్క అయితే రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర కూడా ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా ప్రజలు మా ప్రాంతంలో కూడా డెవలప్ అవ్వాలి అని ప్రజలు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అన్ని ప్రాంతాలకి రకరకాలైనటువంటి సంబంధించినటువంటి వ్యవహారాలని ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తూ మనం ప్రజలందరూ కూడా అభివృద్ధి జరగాలి అని కోరుకునే విధంగా ప్రభుత్వం కూడా పనిచేయాలి అని ఆలోచన చేస్తారు. ఆ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ కానీ, గతంలో జరిగినటువంటి అనుభవాలు కానీ ఇవన్నీ కూడా మనకు కళ్ళ కట్టినట్టు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ మూడు రాజధానుల మీద స్పష్టమైనటువంటి అభిప్రాయంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. విశాఖపట్నం కూడా ఈరోజు ఇప్పుడు మేము అక్కడ క్యాపిటల్ అని అంటే చాలామంది ఏం చెప్తున్నారు, దాన్ని ఒక పక్క వ్యతిరేకిస్తానే మేము ముందే చెప్పాము విశాఖపట్నం ఫైనాన్షియల్ క్యాపిటల్ అని, లేకపోతే అదని ఇదని చెప్తున్నారు. కాబట్టి ఆ మూడు ప్రాంతాల్లో దానికి ఎవరు కూడా డైరెక్ట్గా వ్యతిరేకంగా మాట్లాడకుండా ఇంకో రకరకాలుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆయా ప్రాంతాల అభివృద్ధికి, ఆయా రీజన్స్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది అని చెప్పారు. ఇందాక మీ ముందు కెన్యా నుంచి మనం మాట్లాడారు యుగంధర్ గారు, యుగాండా నుంచి శివ గారు, రోడ్ల విషయం కూడా మీరు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గత ప్రభుత్వం కన్నా 10,000 కోట్ల రూపాయలు అదనంగా రోడ్లకి కూడా ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి నగరాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడైనా కనెక్టివిటీ రోడ్స్ ఇవన్నీ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో ఒకే ఆలోచనతో మన మేనిఫెస్టోలో కూడా రోడ్ల గురించి కూడా ఉండొచ్చు అని చెప్పని నేను కూడా అనుకుంటా ఉన్నాను. రోడ్ల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి రాబోయే రోజుల్లో శ్రద్ధ తీసుకుంటుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఎన్నికల పద్మవ్యూహంలో మాదే పై చేయి అని నిరూపించుకోవడానికి ఈ యాత్రలు ప్లాన్ చేశారా? అలానే కాదండి, జనరల్గా రాజకీయ పార్టీ ఎలా ఉంటుందంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మనం చేసినటువంటి పనులు చెప్పాలి, మళ్ళీ తిరిగి రెండోసారి గెలవాలి, రెండోసారి ఎన్నికల్లో మా విధానం ఇది, మా పాలసీ ఇది, మేము ఈ రకంగా ప్రజలకి జవాబుదారీతనంగా ఉంటాము, మేము ఈ రకంగా ప్రజలకి మేలు చేస్తాము, గతంలో చేసాము, రాబోయే రోజుల్లో కూడా చేయగలుగుతాము. అందరూ కూడా ఆలోచన చేయండి, మా పార్టీ చరిత్ర, మా పార్టీకి సంబంధించినటువంటి విధానాలు మీరు ఆలోచన చేయండి, మాకు అపోజిషన్గా ఉన్నటువంటి తెలుగుదేశం విధానాలు, భారతీయ జనతా పార్టీ విధానాలు, లేకపోతే జనసేన యొక్క విధానాలు, వాటి కూడా మీరు పరిశీలించండి, మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి అని చెప్పని మాకున్నటువంటి మెరిట్స్ అన్నీ కూడా మేము చెప్పుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్తాము.
ఖచ్చితంగా వెళ్లాల్సినటువంటి సమయం వచ్చింది. మేము 5 సంవత్సరాల పాటు ప్రజలకి రకరకాలైనటువంటి నవరత్నాల ద్వారా మేలు చేస్తూనే ఇప్పుడు మళ్ళీ ప్రజల దగ్గరికి మాకు అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాలు మేము ఈ రకంగా చేశాము, రాబోయే రోజుల్లో కూడా చేస్తాము, మీకు అండగా ఉంటాము అని చెప్పుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్లాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి మేము ప్రజల దగ్గరికి వెళ్తూ చెప్తా ఉన్నాం. ఎందుకంటే మా మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తూ ఉన్నవి లేనివి ప్రజలకి తప్పుదోవ పట్టించి ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఏ రకంగా ఉన్నాయో ఒకసారి మీరు గమనించండి. ఆయన ఈరోజు మాట్లాడినటువంటి మాటలు అన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అనుకుంటే తప్పుదోవ పట్టిస్తూ ఉండడం. ఎందుకంటే అధికారం కోసం అధికారమే పరమావధిగా పనిచేస్తూ ఆయన మా ముందు ఉన్నారు 5 సంవత్సరాలు, 14 నుంచి 19 వరకు మేము చేసినటువంటి పనులు ఎందుకు చెప్పలేకపోయాడో ఆ సభల్లో క్షమాపణ అడగాలి ప్రజలందరికీ కూడా. నేను చేయలేకపోయిన ఆ రకంగా అయినా కానీ చేయలేకపోయినప్పటికీ కూడా మేము ప్రజలకు సంబంధించినటువంటి మేలు మంచి అభివృద్ధి చేసినప్పటికీ కూడా మా మీద బురజల్లేటటువంటి ప్రయత్నం చేస్తాడు, లేనటువంటి విషయాన్ని ప్రజలు తెరమోది తీసుకొచ్చి ప్రజలకి తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇలాంటి సందర్భంలో మాకున్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక రాజకీయ పార్టీగా మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, మేము చేసినటువంటి పనులు చెప్తున్నాం, ఆశీర్వదించమని కోరుతా ఉన్నాం. రైట్, కృష్ణ కాల్ చేస్తున్నారు షికాగో నుంచి. కృష్ణ గారు అడగండి మీ ప్రశ్న. యా గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. నమస్కారం సార్. సార్ కృష్ణ గారు, నాది ఒక చిన్న కంపారిజన్, నాకు పెద్దగా రాజకీయాలు మరి అంతగా పెద్ద రాజ్యాంగాలు అవన్నీ తెలియదు కానీ సార్ ప్రతిపక్ష ప్రధాన కూటమి కంపారిజన్ నాకు ఎలా కనిపిస్తుంది అంటే సార్ ఒక చిన్న కూరత కంపేర్ చేస్తాను సార్, పప్పు చికెను మట ఫిష్ కలిపేసి ఒక కర్రీ వండితే ఏ విధంగా ఉంటుందో అన్నటువంటి కాంబినేషన్ లాగా ఉంది సార్. ఎందుకంటే మూడు పక్షాలకి మూడు రకాలైన సిద్ధాంతాలతో కలిగిన పార్టీలు పోనీ ఆ ముగ్గురు కలిపి ఒకే స్టేజ్ మీద నుంచి 100 కోట్లతో అమరావతి డెవలప్మెంట్ చేస్తానని కానీ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయనని కానీ లేక ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ముస్లిం పాలసీ 4% రిజర్వేషన్ తీసేస్తానని ఈ మూడు హామీలని ఒకే స్టేజ్ మీద నిలబడి ఆ ముగ్గురు నాయకులు ఇవ్వగలుగుతారేమోనని ప్రశ్నిస్తే ఎలాగుంటుంది అన్నది నాకు అర్థం అన్నది నా ఆలోచన సార్. ముఖ్యంగా వేరే పేపర్లు మిగతా వాళ్ళు అందరూ చేస్తున్న బ్యాడ్ ప్రాపగాండా కన్నా నిజం ఎప్పుడు కళ్ళతో చూస్తారు సార్. ఆ పేపర్లో పడినంత మాత్రాన జనాలు గుడ్డిగా చూడరు సార్. స్కూల్ ఎక్కడ డెవలప్ అయ్యింది అనేది అందరికీ కామన్ పీపుల్కి తెలుసు. సో డెఫినెట్గా కామన్ పీపుల్ వైసీపీ పార్టీతో ఉన్నారని నా అభిప్రాయం సార్. సో ఈ కంపారిజన్ మీరు ఏ విధంగా ఈ మూడు వర్ధనాలు ఆ మూడు పార్టీలు ఏమైనా ఇవ్వగలుగుతాయో చెప్పగలుగుతారా సార్? సార్ ఇప్పుడు మీరు చికాగోలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని మీరు బాగా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మూడు పార్టీలే 2014లో తిరుపతి వేదికగా మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ముగ్గురు కూడా కలిసి అక్కడ మాట్లాడారు. ఏం మాట్లాడారు? విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేశారు వాళ్ళు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అలాగే వీళ్ళిద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా కలిసి అక్కడ వెంకయ్య నాయుడు గారేమో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో పార్లమెంట్లో మాట్లాడి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని నీతి ఆయోగ్ దగ్గరికి వెళ్ళి వెంటనే మీరు దీన్ని అమలు చేయాలని చెప్పని కోరి నానా హడావుడి చేశారు. తర్వాత ఏ రకంగా వాళ్ళ అభిప్రాయం మార్చుకున్నారో, హోదా నుంచి ప్యాకేజీకి వచ్చారు. పోలవరం ఏమో జాతీయ హోదా కలిగినటువంటిది, కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు, ఇది ఒకసారి ఆలోచన చేయండి, ప్యాకేజీ అనే విషయం మూలంగా మనకు ఇబ్బందులు వస్తాయి అని అంటే నాకు అనుభవం ఉంది, నాకన్నా ఎక్కువ తెలుసా మీకు, నా పరిపాలనలో నాకు అది ఇది అని చెప్పని ఆ రోజు చేయాల్సిన పనులన్నీ కూడా చేశారు. 5 సంవత్సరాల్లో వాళ్ళిద్దరికి ముగ్గురికి కలిపి అధికారం ఇస్తే ఏ రకంగా హామీలు ఇచ్చారు, ఏ రకంగా కొట్టుకున్నారు, ఏ రకంగా విడిపోయారు, ఏ రకంగా మళ్ళీ ఎన్నికలు వస్తుంటే కలుసుకున్నారు, మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తిట్టారు, ఇవన్నీ కూడా చూసాం మనం. ఆ ముగ్గురు యొక్క ఐడియాలజీ మీరు పోల్చిన విధంగా కూర, పప్పు, చికెన్ ఇవన్నీ అన్నారు చూసారా? ఇంకా దీనికన్నా ఇంకా పెద్ద పదాలు ఏమైనా ఉంటే మాట్లాడాలన్నమాట. అలాంటి పరిస్థితిలో అలాంటి అభిప్రాయాలు అలాంటి వారందరూ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవడం కోసం వ్యక్తిగతంగా కలిసి వ్యక్తిగతంగా మనం చేయలేమని చెప్పని కలిసి పోటీ చేసి ఏదో సాధించాలనే ప్రయత్నం జరుగుతున్నారు. అదేం జరిగేటటువంటి పని కాదు. కానీ వాళ్ళు ఇవ్వలేరు,
ఎందుకని ఇవ్వలేరంటే, ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాము, ప్రధానమంత్రి గారిని అడుగుతూ ఉన్నాము, పార్లమెంట్లో అడుగుతూ ఉన్నారు, విశాఖపట్నంలో సభ పెట్టి పెద్ద సభ పెట్టి అడిగాము, ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది, మీరు ప్రత్యేక హోదా ఇవ్వండి, విభజన చట్టంలో అంశాలు ఇవ్వండి, అమలు చేయండి, చట్టం చేశారు, చట్టాన్ని అమలు చేయండి, పార్లమెంటు అమలు చేసినటువంటి చట్టాన్ని అమలు చేయండి అని కోరుతా ఉన్నాం. పక్క రాష్ట్రం నుంచి డబ్బులు రావాలి, విద్యుత్ సంబంధించిన బకాయిలు ఉన్నాయి, వాటిని ఇప్పించి మనం అడుగుతాం. ఎక్కడా కూడా ఏ పరిస్థితుల్లోనూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క రిస్కులోకి కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి దాఖలాలు లేవు. అలాంటిది వాళ్ళు వాళ్ళని డిమాండ్ చేయాల్సినటువంటి ఆ రెండు రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయం చేసినటువంటి వాళ్ళతోనే కలిసి మళ్ళీ ఎన్నికలకు వస్తున్నారు అని అంటే, వీళ్ళు ఒక స్టేజ్ మీద ఉండి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ముస్లిం రిజర్వేషన్ గురించి ఏం మాట్లాడతారండి? ముస్లింస్ సంబంధించినటువంటి మోడీ గారితో కలిసి ఉంటే ముస్లింలు ఓటు వేయరు, ముస్లింలకు అన్యాయం చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి నిన్న మొన్న ఇక్కడ చూసాం మనం, ముస్లింలకి నేను అండగా ఉంటాను, వాళ్ళతో పని లేదు, నేను చూసుకుంటానని చెప్పారు. కాబట్టి భిన్నమైనటువంటి దృక్పథాలు, భిన్నమైనటువంటి సిద్ధాంతాలు, భిన్నమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ మూడు రాజకీయ పార్టీలు ఏ రకంగా ఒక సిద్ధాంతం దగ్గర కలిసి పనిచేయగలుగుతాయి అనేది ప్రశ్నార్థకమే. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కులు కానీ వారికి సంబంధించినటువంటి విధి విధానాలకి ఈ మూడు పార్టీలు రాలేవు అని చెప్పని ఖచ్చితంగా చెప్పగలను. రైట్, మనోహర్ కాల్ చేస్తున్నారు దుబాయ్ నుంచి. మనోహర్ గారు అడిగిన ప్రశ్న. నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, ఎందుకంటే రానున్న ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం రాబోతుంది. ఇప్పుడు అలా డౌట్ వచ్చేసి 120 సీట్ల లేకుంటే 125 కంటే ఎక్కువ సీట్లు అన్నది మాత్రమే సార్. ఇప్పుడు జగన్ గారు కూడా ట్రై చేయాల్సింది దానికోసమే, 175 గెలవడం కోసం సార్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మాది గుంటూరు జిల్లా నర్సాపేట కాన్స్టిట్యూన్సీ సార్. నేను రీసెంట్ గా వెళ్ళాను. ఎలా ఉందంటే విలేజ్ లో కానీ ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక మా విలేజ్ లో దొండపాడు అని విలేజ్ సార్ మాది, ప్రతి ఇంటింట ఒక వ్యక్తి వేరే దేశంలో చదువుకోవడానికో జాబ్కి వెళ్ళాడు సార్. ఎలా వెళ్ళాడు అంటే అతను 4 సంవత్సరాల్లో లబ్ధి పొందిగాడుగా మాత్రం వెళ్ళాడు సార్ ఫస్ట్. అలానే నేను చదువుకున్న హై స్కూల్లో ప్రతిదీ మారింది సార్. ఈవెన్ టైల్స్ నుంచి బెంచెస్ వరకు అన్ని వచ్చినాయి. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ లో కూడా ఎప్పుడు చూడలేదు సార్. ఈవెన్ వీ ట్రైన్ టు గివ్ సమ్ డొనేషన్ టు స్కూల్, దే నాట్ యాక్సెప్ట్. వై బికాస్ దే గోయింగ్ టు గెట్ సపోర్ట్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. అండ్ దానితో పాటు సార్ మూడు పార్టీలు కలిసి మేము జగన్ ఓడిస్తా ఉంటున్నారు కానీ మంచి చేస్తామని ఎక్కడా అనట్లేదు. మేము మూడు పార్టీలు కలిసి జగన్ ఓడిస్తానికి మాత్రమే అంటున్నారు. ఇది జనాలు ఎలా ఉందండి సార్, వీళ్ళందరూ కలిసింది జగన్ ఓడించడానికి మాత్రమే కానీ మంచి అని కాదు అని అర్థమైపోయింది సార్ జనాలందరికీ. జగన్ గారు ఒకటి చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు, ఏంటంటే మంచి జరిగితేనే నాకు ఓటేయమంటున్నారు సార్. నిజంగా నాకు మంచి జరిగింది, మా ఇంట్లో మంచి జరిగింది, కాబట్టి నా ఓటు కన్ఫర్మ్ జగన్ గారికే సార్. నేను ఏ పార్టీకి వ్యక్తికి సంబంధించిన వ్యక్తి కాదు, కానీ ఎలా నేను డెవలప్ నాకు ఒక బెనిఫిట్ పొందే కాబట్టి మాత్రమే చెప్పగలుగుతున్నాను. కానీ ఒక్కటి సార్, ఈవెన్ ఐ నీడ్ టు టెల్ టు కంగ్రెస్ టు యూ బికాస్ యూ గోయింగ్ గెట్ ఎ మినిస్టర్ సార్. బికాస్ ఆఫ్ యూ ఆర్ సచ్ గుడ్ పర్సన్ ఇన్ ద స్టేట్ విజయవాడ. ఐ నో అబౌట్ యూ, ఐ యూస్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మై ఫ్రెండ్స్ అబౌట్ యూ. వాళ్ళు ఏమన్నారు సార్, మీరు ఎప్పుడైతే పార్టీ ఎమ్మెల్సీ రాలేప్పుడు మీరు చాలా నిశ్చితంగా ఉన్నారు పార్టీలో, రేపు కన్ఫర్మ్ గా ఎమ్మెల్సీలో మినిస్టర్ అవుతారు సార్ మీరు. మీలాంటి విద్యావంతులు మాత్రమే మినిస్టర్లుగా ఉండి రాష్ట్ర అభివృద్ధిలో పాటుపడాలి సార్. అది సార్ నాకు కోరిక. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మనోహర్ గారు దుబాయ్ నుంచి మీరు మాట్లాడారు. ఇప్పుడు ఈరోజు మీరు మాట్లాడినటువంటి అంశాలు నేను ముందే ప్రస్తావించాను. స్కూల్స్ కానీ నాడు నేడులో ఏ రకంగా జరిగాయని అనేది నేను చెప్పాను, దానికి ఉదాహరణ మీరు చెప్పారు. కానీ గత ఎలా ఉండేదంటే, ఈరోజు కొంతమంది మీలాగా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా వాళ్ళ స్వగ్రామానికి వచ్చి స్కూల్స్ పుస్తకాలని బెంచెస్ అని అలాగే టాయిలెట్స్ అని కొంత విరాళం ఇచ్చేవారు పూర్వం రోజుల్లో. ఇది నాడు నేడు అని ఒక స్కీమ్ రాకముందు, కానీ అది వచ్చిన తర్వాత అసలు ఎక్కడా కూడా ఏ ప్రతి స్కూల్ ఇంకా ఏమైనా కొనుక్కునే పెండింగ్ ఉన్నాయో కానీ దాదాపుగా 90% పైగా అన్ని స్కూల్స్ని కూడా రూపురేఖలన్నింటినీ కూడా మార్చడం జరిగింది. అది ఒక విద్యా వ్యవస్థకి కావలసినటువంటి సౌకర్యాలు, మెరుగైనటువంటి సౌకర్యాలు. ఈరోజు 6 లక్షల పైగా ఇంకా నేను చెప్పగలను కార్పొరేట్ స్కూల్స్ నుంచి ప్రైవేటు స్కూల్ మన నగరపాలక సంస్థ జిల్లా పరిషత్ స్కూల్స్లోకి షిఫ్ట్ అయ్యారు అని అంటే, డ్రాప్అవుట్స్ తగ్గాయనంటే విద్యా వ్యవస్థ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నటువంటి కృషిని ఒకసారి మీరు చూడాలి. కాబట్టి నేనేమంటున్నానంటే,
ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాలు చేసింది. దాన్ని గతంలో ఎవరు చేయలేకపోయారు. ఆ మాట ఎవరు కూడా రాజకీయాల్లో ఒప్పుకోరు. నేను అధికారంలో ఉన్నప్పుడు చేయలేకపోయాను, తప్పు అయిపోయింది, రాబోయే రోజుల్లో నేను మారిన మనిషిని, రాబోయే రోజుల్లో నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అని చెప్పేటటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టి అన్ని వ్యవస్థల్ని కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక టైం బౌండ్లో 5 సంవత్సరాల కాలం అంటే మనం అనుకుంటాం చాలా పెద్ద టైము, ఇది 5 సంవత్సరాల్లో ఏం చేయలేకపోయారు అనుకుంటాం. కానీ 5 సంవత్సరాలు అనేది పరిపాలనలో చాలా చిన్న సమయము. కాబట్టి రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇంకా మరింత మెరుగైనటువంటి, ఎందుకు నేను చెప్తున్నానంటే ఈరోజు మీరు చెప్పారు ప్రతి ఇంట్లో కూడా మేలు జరిగిందని, అక్షరాల 2.5 కోట్ల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పావర్టీకి, బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా వేయడం జరిగింది. 150,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అన్నమాట. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రభుత్వము ఇంత ఆలోచనతో, ఇంత మెరుగైనటువంటి పరిపాలనతో ప్రజలకి మంచి చేయాలని ఒక సత్సంకల్పంతో ఉన్నటువంటి ప్రభుత్వము గతంలోనూ లేదు. ఎవరైనా కాపీ కొట్టి చేస్తాము అని అన్నా కూడా వాళ్ళు అధికారం కోసం మాట్లాడటమే, కూటములన్నీ కూడా అధికారం కోసమే, లేకపోతే అధికారాన్ని సంపాదించుకోవడం కోసమే తప్ప మా పరిపాలనకి, మా నవరత్నాలకి, ప్రతిదానికి మెరుగైనటువంటి పని చేస్తామని చెప్పని ఎక్కడా చెప్పలేకపోతున్నారంటే వాళ్ళ అధికార కాంక్ష ఏ రకంగా ఉందో జగన్ గారినే దించాలి, జగన్ గారినే తప్పించాలి అనే ప్రయత్నమే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన ఎక్కడ కూడా లేదు. ప్రత్యర్థి పార్టీలేమో వరుస హామీలు ఇస్తున్నాయి, మరి అధికార పార్టీ ఇప్పటివరకు ఎలాంటి హామీలు ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు జరుగుతున్న బహిరంగ సభల్లో కానీ, సీఎం స్పీచ్లో కానీ ఇప్పటివరకు ఏం చేశాం అనేదే చెప్తున్నారు తప్ప, ఇక మీదట రాబోయే రోజుల్లో వైసీపీని గెలిపిస్తే ఏం చేస్తాం అనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు? లేదు మేడం, చెప్పడం జరిగింది. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన ఉపన్యాసంలో రాబోయే రోజుల్లో విద్యార్థులకి, మహిళలకి, వృద్ధులకి, లేకపోతే రైతులకి, ఇలా అందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పారు. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఒక మేనిఫెస్టోలో అయితే క్లియర్గా ఉంటుంది. ఆ మేనిఫెస్టో మేము 9వ తారీఖు రాబోయే రోజుల్లో మేము ఉగాది రోజున, తెలుగువారి పెద్ద పండగ రోజున దాన్ని ప్రజల ముందు పెట్టబోతున్నాం. ఈ సందర్భంలో అందులో ఉన్నటువంటి విషయాలు ముందే చెప్తే బాగుంది. కాబట్టి ఇప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నారు. ఈ 15 రోజుల పాటు ఉదయం పూట పార్టీ యంత్రాంగంతోనూ, మేధావులతోనూ, తటస్థవాదులతోనూ, ఉన్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలతో కలిసి మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చేటటువంటి సజెషన్స్ అన్నీ కూడా రేపు అందులో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది చేయగలుగుతామని చెప్పడం జరుగుతుంది. అది కూడా కాక నేనంటే ఇప్పుడు తెలుగుదేశము ఇంకా వాళ్ళ మేము 5 సంవత్సరాల్లో ఉన్నాం కాబట్టి మా ఎన్నికల మేనిఫెస్టో పవర్లో, ఫోర్స్లో ఉంది కాబట్టి మేము ఈ 5 సంవత్సరాలు ఏం చేసామో అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి ఇంకా చెప్పవసరం లేదు. రాబోయే రోజుల్లో ఏం చేసామని చెప్పడం కోసం మేము రేపు 9వ తారీఖున మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. కానీ ప్రతిపక్షాలు వాళ్ళు ఇంతవరకు కొన్ని ఆల్రెడీ చెప్పేసారు సూపర్ 6 అని చెప్పని, మా అన్ని కాపీలు కొట్టి చెప్పడం జరిగింది. ఏది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలోనే కాపీలు కొట్టారు. రేపు ఏం చేస్తామో, ఏం చేయగలుగుతామో అనేదానికి కూడా కొంత ఎడ్జెట్టే పెట్టుకున్నారు. సూపర్ 6 అని ఫస్ట్ మేము కొన్ని చెప్పాము, రాబోయే రోజుల్లో పూర్తిస్థాయి మేనిఫెస్టోలో తర్వాత చెప్తామని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే మా మేనిఫెస్టో వచ్చిన తర్వాత, మా ఆలోచన బయటకు వచ్చిన తర్వాత దాన్ని కాపీ కొట్టి ప్రజలకు చెప్పాలని ఒక ఉద్దేశం కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి ఇది చేస్తాము అని చెప్పి అది చేసి చూపించినటువంటి పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పచ్చు. రైట్, బాబు కాల్ చేస్తున్నారు యూఎస్ఏ నుంచి. బాబు గారు అడగండి మీ ప్రశ్న. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, ఈ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ప్రజలతో పోతున్నారు, మరి మిగతా పార్టీలన్నీ కలిసి చీకటి ఒప్పందాలు చేసుకొని కలిసి వెళ్తున్నారు. ఈ చీకటి ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ షర్మిలా గారు చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం, సీఎం రమేష్ గారు బీజేపీలో ఉండి తెలుగుదేశం క్యాండిడేట్ కి కర్ణాటకలో, అదేవిధంగా కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఏ విధంగా పనిచేశారు, ఇవన్నీ చూస్తాం. ఇవన్నీ చూస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు అందరినీ పార్టీలకు పంపించి ప్రజల్ని మోసం చేసి చీకటిపోవడాలు తెచ్చుకొని తన వాళ్ళు ప్రతి చోట పంపించి వ్యవస్థను మేనేజ్ చేసి ఇవన్నీ చేసి ఎలాగైనా ఎన్నికల్లో గెలుద్దాం అనుకుంటున్నాడు.
ఇది ఈ విషయం చాలా మంది చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇది సీఎం రమేష్ గారు పని చేశాడని చెప్పి షర్మిల గారికి ఏ విధంగా వెనకాల నుంచి సపోర్ట్ చేసి ఏపీపీసీ అధ్యక్షురాలు ఇప్పించి రేవంత్ రెడ్డి ఇక్కడ తీసుకొచ్చి ప్రచారం చేస్తుంది. ఇదంతా సామాన్య ప్రజలకు ఇదంతా తెలియదు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఈ పార్టీలన్నీ ఏకమవలసిన అవసరం ఏముంది, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా ఎందుకు వెళ్తున్నారు ఇవని చెప్పి మీరు ఏ విధంగా దీని మీద స్పందిస్తారు సందర్శించబోతున్నారు? సార్ ఇప్పుడు మీరు మీరు కొంచెం అంతా పాలిటిక్స్ గమనిస్తున్నట్టున్నారు. క్లియర్గా మీరు చెప్పారు ఏంటంటే మూడు పార్టీలు కలిసి తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేస్తుంది జనసేనలో ఎవరు పోటీ చేయాలో, భారతీయ జనతా పార్టీలో ఎవరు పోటీ చేయాలనేది. ఎందుకని ఈ జనసేనలో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా ఈ ప్రభుత్వం రాకముందు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళే, సీఎం రమేష్ గారు కానీ లేదంటే సుజనా చౌదరి గారు కానీ చాలామంది ఆల్మోస్ట్ చాలు. ఈ జనసేనలో కూడా కొంతమంది తెలుగుదేశం వాళ్ళని అందులో పంపించడము, వాళ్ళ సీట్లు అడ్జస్ట్మెంట్ చేసుకోవటము ఇదంతా కూడా ఏంటంటే ఒక పెద్ద కుట్ర. దీంతోపాటు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు కొన్ని చేల్చాలని, భారతీయ జనతా పార్టీతో కలవాలని ఇది ఒక స్ట్రాటజీ అన్నమాట. ఈ స్ట్రాటజీలన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన ఏం చేశాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఎట్లా చేస్తున్నాడు అని చెప్పని ఈ 175 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా, మూడు పార్టీలుగా పోటీ చేసినప్పటికీ కూడా ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గ్యాంగ్ అనమాట, ఎల్లో గ్యాంగ్. ఇదంతా కూడా ఒక భారతీయ జనతా పార్టీ అని కండువాలు వేసుకోవడము, లేకపోతే జనసేన అని కండువాలు వేసుకోవటము, అలా వాళ్ళు 10 సీట్లని వీళ్ళు 15 సీట్లని పంచుకోవటము ఇదంతా ఏంటంటే ఒక రకమైనటువంటి గేమ్ ఆడుతున్నారు, గేమ్ ప్లాన్ ఆడుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సాధ్యపడదు. అది జగన్మోహన్ రెడ్డి గారు 50% పైగా ప్రజలకి మంచి చేసి మేలు చేసి నేనున్నానని చెప్పని ఒక భరోసాని ఇచ్చినటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు అధికారంలో ఇస్తే 2014 నుంచి 2019 వరకు ఏం జరిగిందండి? నీ కొడుకు ఓడిపోయాడు, నీ మంత్రులు ఓడిపోయారు, నీ ఎమ్మెల్యేలు ఓడిపోయారు, తుక్కుతుక్కుగా ఓడిపోయారు, 23 మందిలో 10 మంది పక్కకు పోయారు. ఈరోజు మళ్ళీ ఒక్కడే ఏమి చేయలేననే ఉద్దేశంతో ఒక కాన్స్పిరసీ చేస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా అందరికీ తెలుసు, అందరూ అర్థమవుతుంది. కాంగ్రెస్ నుంచి కొంతమందిని పోటీ చేయించి ఓట్లు చీల్చాలని, భారతీయ జనతా పార్టీ జనసేన కలిపి ఒక పార్టీ కింద తయారు చేసి అంతా కూడా కూటమిలాగా తయారై జగన్ గారిని ఓడించాలని జరిగే పనే చెప్పండి. ఎవరైనా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ఒక సవాల్ విసిరారు, మీకు దమ్ముంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కరు రండి, అందరూ కలిసి ఎలాగో వస్తున్నారు, ఆ రావటం కాదు, వ్యక్తిగతంగా రండి మీరు మా మీద పోటీ చేయండి, ఎవరి పరిస్థితి ఏంటో తెలుస్తుందని చెప్పారు. కాబట్టి వ్యక్తిగతంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనేటటువంటి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ పడేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఐడియాలజీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనిఫెస్టో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ ఎదుర్కొనేటటువంటి పార్టీలు ఈ ఆంధ్రప్రదేశ్లో లేవు. కాబట్టి అందరూ కూడా గుంపుగా వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రజలందరూ ఆశీర్వదిస్తారు, ప్రజలందరూ కూడా ఎవరైతే మనల్ని ఆదుకుంటారో, ఎవరైతే మన గురించి ఆలోచన చేస్తారో, ఈ రాష్ట్రంలో 13% ఉండేటటువంటి పేదరికము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6% తగ్గింది. అది మేము చెప్పడం కాదు, మా ప్రభుత్వం చెప్పడం కాదు, నీతి ఆయోగం అని చెప్పని ఢిల్లీలో ఉండేటటువంటి ఒక ప్రభుత్వం చెప్పినటువంటి మాట. అంటే పేదరికం తగ్గింది, కొనుగోలు శక్తి పెరిగింది, అందరూ చదువుకుంటున్నారు, అన్ని వర్గాల వారికి ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పని మూడు పార్టీలు కలిసి వస్తున్నాయంటే వాళ్ళు ఎంత వీక్గా ఉన్నారో మనందరికీ అర్థమవుతుందని చెప్పని 175 పోటీ చేసేది అంతా కూడా ఒకటే పార్టీ అని, ఇందులో మూడు పార్టీలు లేవని, అందరూ ఆ పార్టీలో చేరి పోటీ చేస్తున్నారని చెప్పని ఈ సందర్భంగా చెప్తాను. కూటమిలో భాగంగా విజయవాడ వెస్ట్ సుజనాకి ఇచ్చారు, మరి అక్కడ మీ విజయ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయండి? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయవాడ వెస్ట్ అక్కడ భారతీయ జనతా పార్టీ తరపున సుజనా చౌదరి గారికి ఇవ్వడం జరిగింది. ఆ సీటు కూడా తెలుగుదేశమే అక్కడికి ఇప్పించింది. తెలుగుదేశము జనసేనకు అనుకున్నటువంటి సీటుని చంద్రబాబు నాయుడు గారు జనసేన మాట్లాడుకుని అక్కడ భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. అంటే కుట్రతో ఇచ్చారు, వాళ్ళ మనుషుల్ని అకామిడేట్ చేయడం కోసం ఇచ్చారు. ఖచ్చితంగా కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ఓడిపోయేటటువంటి తెలుగుదేశం ఓడిపోయేటటువంటి సీటు ఏదైనంటే అది మొట్టమొదటి సీటు ఏదైనంటే వెస్ట్ నియోజకవర్గం. ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ
అక్కడ ఉన్నటువంటి గత 5 సంవత్సరాల్లో మేము చేసినటువంటి పరిపాలన కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయా సామాజిక వర్గాలు బలంగా ఉన్నటువంటి తరుణంలో ఖచ్చితంగా వెస్ట్ భారతీయ జనతా పార్టీ ఓటమి పాలైనటువంటి మొట్టమొదటి సీట్ ఏదంటే విజయవాడ వెస్ట్ అని చెప్పని చెప్పచ్చు. కాబట్టి ఎందుకనే నా మాట అంటున్నామంటే, భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దాంట్లో జాతీయ పార్టీలు ఎప్పుడూ కూడా అన్యాయం చేస్తూ ఉన్నాయి తప్ప న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు. అందులో విజయవాడ నగరంలో ప్రజలందరూ కూడా చైతన్యవంతులు, చదువుకున్నటువంటి వారు, ఒక రాజకీయ పరిజ్ఞానం కలిగినటువంటి వారు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి గెలిపించిందంటే గెలిపించేటటువంటి పరిస్థితి అయితే లేదు. విజయవాడ వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందు మోగిస్తూ ఉంది. రైట్, ఇక విజయవాడ తూర్పులో అవినాష్ వర్సెస్ గద్దె రామ్మోహన్ గెలుపు ఎవరిది అనుకుంటున్నారు? ఎవరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? గ్రౌండ్ లెవెల్లో మీ సర్వేలు ఎలా ఉన్నాయి? 3 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తాయి మేడం. ఎందుకంటే ఈస్ట్లో గద్దె రామ్మోహన్ గారు, ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అవినాష్ అక్కడ యూత్ సంబంధించినటువంటి లీడరు, అక్కడ పోటీ పడుతున్నారు. అది ఆయన చూసినటువంటి వాళ్ళు, ఈయన చూడనటువంటి వాళ్ళు ఒకసారి అవకాశం ఇద్దాము, పరిపాలన యువతను ప్రోత్సహిద్దాము అని అనుకుంటున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఈస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అక్కడ 2-3 సార్లు తెలుగుదేశం గెలిచినప్పటికీ కూడా ఈసారి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా. రైట్, ఇప్పుడు ఎన్నికలకు సమయం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది టీడీపీకి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారా? దీన్ని మీరు ఏ విధంగా యూటిలైజ్ చేసుకోబోతున్నారు? అంటే జనరల్గా ఏంటంటే, ఒక రాజకీయ పార్టీకి సమయం ఎక్కువ ఉంటే ఇంకా ప్రజల్ని ఎక్కువ కలవడానికి అవకాశం ఉంటుంది. మేము ముందు నుంచి కూడా గడప గడప అని చెప్పని యంత్రాంగం, అంటే పార్టీ యంత్రాంగంతో కూడా 1.5-2 సంవత్సరాల నుంచి తిరగడం జరిగింది. తెలుగుదేశం వాళ్ళకు సంబంధించి వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళింది ఏముంది, ఎప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఇది చేస్తాము అది చేస్తామని చెప్పడం కదా. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగతంగా ప్రభుత్వం మీద మాట్లాడటము తప్ప ఇది చేస్తాము ఇవన్నీ ఒక భరోసాని ఇచ్చే, ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఉండేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమయము ఎక్కువ ఇవ్వటం ద్వారా ప్రజల్లో మరింతగా వెళ్ళి మరింతగా అర్థమయ్యేటట్టు ప్రజలకి కలిసి వాళ్ళతో వివరించి వాళ్ళతో మమేకం అవడానికి అభ్యర్థులకి ఎక్కువ సమయం ఉండటం చాలా మంచిది. ఆ విధంగానే మేము దాన్ని సద్వినియోగం చేసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మల్లాది విష్ణు గారు ఇవాళ టీవీ నేను వారధిలో జాయిన్ అయ్యి మాతో మాట్లాడినందుకు. ఇది ఇవాళ వారధి కార్యక్రమం. రేపటి వారధిలో మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 9.